పరలోకమందున్న మా తండ్రి, తిరిగి మరలా కుటుంబ వ్యవస్థకి, వారి నడకకి, వారి నిర్ణయాలకి, జీవిత విధానానికి, సమాజంలో రోజు రోజుకి దొరకని సమాధానం కొరకు తండ్రి, మీ వాక్యం నుండి తండ్రి మేము వెలుగెత్తి మాట్లాడడానికి, గతించిన వారం నుండి మేము ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఏ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని పట్టుకొని కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి మమ్మల్ని కూర్చోబెట్టి వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకు దయచేస్తున్నందుకు మీకే మహిమను ఆరోపిస్తున్నాం దేవా. మాట్లాడడానికి సిద్ధమైన నాతో మా అందరితో మాట్లాడండి, ప్రతి కుటుంబంతో తండ్రి మీరు మాట్లాడండి. వారి జీవితంలో శత్రుత్వం కేవలం తండ్రి వారి జీవిత భాగస్వామి కాదని, మాకు శత్రువు ఒకడు ఉన్నాడని తండ్రి, వాడి వల్లనే ఈ హింసాకాండ జరుగుతుందని గుర్తించే మనస్సును దయచేయండి. వింటున్న వారి హృదయాలు తండ్రి తెరవండి, వారితో నేరుగా మాట్లాడండి, సర్దుకుపోయే మనస్సును క్రీస్తునందు వారికి ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం, కొంచెం సౌండ్ పెడతాం. ఈరోజు కూడా కొన్ని గంభీరమైన సత్యాలు ఉన్నాయి. గతించిన వారం ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, ఈరోజు ఎంతమంది మానేశారో కూడా మనకు తెలియదు. మానేసిన వారు, వచ్చిన వారు, ఆల్రెడీ ఉన్నవారు. ఒకసారి లాస్ట్ వీక్ జరిగిన క్లాస్ గుర్తుందో లేదు ఒక లుక్ వేయండి. ఏదది ఒకసారి చూపించండి. ఇంగ్లీష్లోనే బాగుందనుకుంటా, సరే అలా ఉంచు. గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్ రెండవ భాగం. అందులో ప్రతి ఒక్క కార్నర్లో మనం చూస్తున్న దుర్వినియోగం, అబ్యూజ్ మనం ధ్యానించాం గతించిన తరగతుల్లో. యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వారు చేసిన దర్యాప్తులో ఫ్యామిలీస్లో హింస ఎలా స్టార్ట్ అవుద్దో చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన దాంట్లో సుమారు ఒక 12 పాయింట్స్ మనం చూసాం. అదిగో తెలుగులో తర్జుమా, తెలుగులో చాలా విడ్డూరంగా ఉంటుంది తెలుగు తర్జుమా. మనతో వచ్చిన గొడవ ఏంటంటే తెలుగు తర్జుమాలో కొన్ని గ్రాంధికాలు తర్జుమా అవుతాయి, మనకేం రాదు, ఒప్పుకుందాం సిగ్గు లేకుండా. తెలుగులో గ్రాంధికం రాదు అది. సరే ఏదేమైనా మనం వివరించేసుకున్నాం కనుక దీని గొడవ మనకు లేదు. అయితే యుఎస్ గవర్నమెంటే కాదు, ఇండియన్ గవర్నమెంట్ అయినా, బ్రిటన్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా కుటుంబాలలో జరిగేది ఏంటి, అదే అవే జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు లాస్ట్ వీక్ క్లాస్ కనెక్ట్ అయ్యారు. అలాంటివి మీకు తెలియకపోతే చెప్పిన పదాలు మీకు చాలా విడ్డూరంగా ఉంటాయి, కాబట్టి అవన్నీ మనకు సుపరిచితమే. ఈరోజు ఆ రోజు జనరల్గా మనం మాట్లాడడం, ఈరోజు రెండవ భాగముగా బైబిల్ యొక్క దృక్కోణం నుండి ఫ్యామిలీస్లో ఈ వైలెన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అవుద్దో చూద్దాం. అర్థమవుతుందా? వైలెన్స్ ఎలా ఉంటుందో చూసాం. ఆ వైలెన్స్కి కారణం ఏంటి, హింసకు కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకున్నా, ఆ ఒకరి మీద ఒకరు, ఆ ఒకరొకరు ఎవరు, ఒకరికొకరు ఎవరు, భార్య భర్తలు. ఆమెమో నా ఎనిమి నువ్వే అంది, ఈయనేమో చెప్పండి నా జీవిత శత్రువు నువ్వే అన్నాడు. ఎవరు, ఏమి సీరియస్గా టాక్స్ మాట్లాడుకుంటారు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత. 3 ఇయర్స్ వద్దులేండి, 3 మంత్స్. 3 మంత్స్ తర్వాత అందరికీ అర్థమైపోద్దట అన్ని ఉల్లిపాయలు ఒకలాగే ఉన్నాయని.
పిలిపే తెలుసుగా, నేను చాలాసార్లు అంటున్నాను మరలా అంటున్నా, మగాళ్ళకి అర్థమవుద్ది, ఆడవారికి అర్థమవుతుందట. కుటుంబం అంటే ఇదేనా అని, కానీ అర్థమయ్యే విధంగా అర్థమవుతుందట. అందుకే పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు ఎలా జాగ్రత్తగా ఉండాలో వినాలి, పెళ్ళి కావాల్సిన వారు రేపు పొద్దున ఎలా జాగ్రత్తగా ఉండాలో వినాలి. ఇవి అందరికీ షరతులు వర్తిస్తాయి. దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి ఒక సుమారు ఒక 2-3 వారాలు మాట్లాడుతాం ఈ ఫ్యామిలీ లెసన్స్. బాగున్నాయి, బాగా స్పందన వస్తుంది, అందరూ వింటున్నారు. ఏంటో మరి ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటో, చక్కగా వింటున్నారు అందరూ. రెండవది చూద్దాం ఒకసారి, ఎపిసీలకు రాసిన పత్రిక, ఎపిసీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఎపిసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎపిసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతు వచ్చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు ఊని. మనకు ఒక అడ్రస్ ఇచ్చాడు చూడండి రైటర్, ఎవరైనా పౌలు గారు. ఆయన ఏమంటున్నాడంటే ఫ్యామిలీస్ అనే వాటికి అడాప్ట్ ది డిపార్ట్మెంట్ ఉందట. ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళంతా ఒక కుటుంబం అయితే ఈ కుటుంబానికి, ఈ కుటుంబాలలో కుటుంబాల కుటుంబాలకి ఒక శిరస్సు ఉందట. ఎవరైనా దేవుడు. ఆ దేవుడు కుటుంబాల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట. నిజంగా కుటుంబాల పట్ల దేవునికున్న ప్రణాళిక ఏంటో మనకు అర్థమైతే, నేను మరలా చెప్తున్నాను, కుటుంబంలో డొమెస్టిక్ వైలెన్స్ అనే పదం కనిపించదు. కోర్టులు ఖాళీ అయిపోతాయి, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 1200 మంది ఖైదీలు రికార్డెడ్గా, లేకపోతే ఇప్పుడు పెంచారేమో, కాస్తంత పొడిగించారు. ఈ 1200 ఖైదీల్లో సుమారు 1000 కేసులు వరకు ఏ కేసులు ఉంటాయో తెలుసా? 498 క్లాజ్ ఏ, గృహహింస అయ్యే గొడవలన్నీ, సుమారు గొడవలన్నీ ఫ్యామిలీసే, ఫ్యామిలీస్కి సంబంధించే. ఎందుకు సొసైటీలో, ఫ్యామిలీస్లో ఇంత వైలెన్స్ జరుగుతుంది అనడానికి గవర్నమెంట్స్ ఏమన్నాయంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత పర్సనాలిటీ డెవలప్మెంట్ వేలో కొన్ని పాయింట్స్ చెప్పారు, రైట్ అనిపించింది మనకి. కానీ బైబిల్ యూ ఏంటి? బైబిల్ కుటుంబాన్ని ఎలా చూస్తుంది? దేవుని యొక్క దృక్కోణం నుండి కుటుంబాన్ని ఎలా చూడాలనుకున్నాడు? ఆయనకు ఒక ఆసక్తి, ప్రణాళిక, ఆయన కుటుంబాల పట్ల ఎంతో ఒక నిర్మాణ వ్యవస్థగా చూడాలనుకున్నాడట. మీరు చూడండి, బైబిల్ చదివే అలవాటు ఉంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇమేజెస్ రెడీ చేయండి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆదికాండం స్టార్ట్ అవుతుంది. ఏ కాండం? అదే కాండం అనకూడదు, అది ఆదికాండమే. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటి వచనం ఏంటి? యూనివర్స్, అనంతమైన గంభీరమైన ప్రకృతి. ఆ ప్రకృతిలో దేవుని యొక్క కార్యాలు ఏంటో మనం చూస్తాం. కనిపిస్తుందా? ఈ అనంతమైన ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు జరుగుతున్న వింత ఏంటంటే, మొదటి దినం అవుతుంది, 2వ దినం అవుతుంది, 3వ దినం అవుతుంది, 4వ దినం అవుతుంది, 5వ దినం అవుతుంది, 6వ దినం అవుతుంది. నేను అడుగుతున్నాను, ఈ మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 5వ దినం, 6వ దినం, ఈ దినాలన్నీ ఎవరి కోసం అయ్యాయి? తులుక్కుపడిపోయే మాట ఏంటి చెప్పనా? ఫ్యామిలీ కోసం. దేనికోసం? ఫ్యామిలీయా? ఈ అనంతమైన సృష్టి ఎక్కడికి ల్యాండ్ అవుతుంది? దీని యొక్క కదలికలు అంటే బైబిల్ చెప్తుంది ఫ్యామిలీ దగ్గరికి వెళుతుందట.
ఈ కనిపించే ఈ విశ్వం, ఈ కనిపిస్తున్న గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ కూటమి, ఇదంతా దేని కొరకు ఏర్పాటు? డే బై డే టైం మెయింటెనెన్స్ జరుగుతుందంటే, టైం ట్రావెల్ జరుగుతుందంటే ఎక్కడికి వెళుతుంది ఈ కదలికని మీరు ఆది కాండపు అధ్యాయాలను అడిగితే ఈ కాలం, ఈ విశ్వం అంతా ఏలితే ఒకవైపు చూపిస్తుందట. ఆ ఒకరు ఏదేని వనములో ఉన్నారట, వాళ్ళ పేరు ఫ్యామిలీ. కనిపిస్తున్నారా? ఆ ఫ్యామిలీని ఒక పచ్చని వనంలో పెట్టాడట. ఆ వనములో పెట్టి దేవుడు రోజు సంధ్య వేళ అక్కడికి వచ్చి చల్లపూటన వాళ్ళతో మాట్లాడుతున్నాడట. నిజంగా చూడండి ఎంత బాగుందో, అది ఎంత బ్యూటిఫుల్ సీనో చూడండి. పరలోకమందున్న దేవుడు భూలోకానికి వచ్చి ఒక వనాన్ని తయారు చేసి, ఒక విశ్వాన్ని తయారు చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో ఆయనకి సహవాసం, ఫెలోషిప్ ఉందట. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ఒకసారి చూద్దాం. ఆదికాండానికి వెళదాం. ఆదికాండం 3:8 ఆదికాండం 3:8 చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము వినెను. ఈరోజు వాడి కోసమే కుటుంబం అంతా వాడి దగ్గరికి వెళ్ళకపోతుంది. ఆడు కాదు, ఒకడున్నాడు బైబిల్లో, వాడి వలనే వైలెన్స్. నిజమండి, ఫ్యామిలీస్లో అబ్యూజ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఒకడున్నాడు, వాడి పేరు సాతాను. వాడే ఈరోజు, వాడి గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. కుటుంబాన్ని చూడండి, బైబిల్ మనం అలా చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో మనం జాగ్రత్తగా చూడగలిగితే, నోహును దేవుడు పిలిచాడు. నోహును దేవుడు పిలిచినప్పుడు నోహుతో పాటు ఎవరు వచ్చారు? ఫ్యామిలీ వచ్చింది. దేవుడు ఏం చూస్తాడు చూడండి, చల్లపూట వేళ అయినా ఎప్పుడైనా ఆయన సన్నిధి దగ్గరికి ఫ్యామిలీ ఎలా రావాలనుకుంటుందంటే, గుర్తుపెట్టుకోండి, అందరూ కలిసి రావాలనుకుంటాడట దేవుడు. కుటుంబంలో యజమానిని పిలిస్తే, కుటుంబంలో ఒక వ్యక్తిని పిలిస్తే, ఆ పిలుపుని బట్టి ఫ్యామిలీ ఆయన సన్నిధిలోకి రావాలట. నోహును పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. అబ్రహామును పిలిచాడు, చెప్పండి, ఫ్యామిలీ వచ్చింది. నెక్స్ట్ యాకోబుని పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. నెక్స్ట్ మోజెస్ని పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. యెహోషువని పిలిచాడు, ఆయన భారీ డైలాగా చెప్పాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించుచున్నాం. ఫ్యామిలీ వచ్చింది. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఫ్యామిలీలు కథలు వచ్చాయి దేవుని దగ్గరికి. అలా కథలు వచ్చిన కుటుంబాలలో వైలెన్స్ అన్న దానికి పెద్ద పీట ఉందా? లేదు. వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఈ మాట్లాడుకునే ఈ హింసాకాండం మనకు కనిపిస్తుందా? కనిపించదు. అరకొర అభిప్రాయాలు తప్ప ఒకరిని ఒకరు హింసించుకునేంత వైలెన్స్ మనకు కనిపించదు. మీరు జాగ్రత్తగా చూడగలిగితే, బైబిల్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, వారు చాలా చక్కగా ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోకుండా, నోహు అయినా, అబ్రహాం అయినా, యాకోబు అయినా, మోషే అయినా, వీళ్ళందరూ దేవునికి దగ్గరకు వచ్చే కలిది కుటుంబాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయట. కానీ విషయం ఏంటి చెప్పనా, దేవునికి దగ్గరకు వచ్చే కొలిది కుటుంబాలు బాగుంటాయట. ఎదుగొచ్చింది, నేనే చెప్పేస్తాను చూడండి, వీళ్ళు ఎలాగే ఏరు కానీ లైవ్లో వస్తుంది చూడండి. ఎవరి దగ్గరైనా మొబైల్ ఉంటాయి లైవ్లో అంచే త్రిభుజాకారం తెలుసుగా, త్రిభుజం ట్రయాంగిల్ అది కాదు. ట్రయాంగిల్ చూసినప్పుడు చూడండి, త్రిభుజం ఉంటుంది, మూడు భుజాలు. చాలామంది మంచి పుస్తకం చదవాలనుకుంటే ఫ్యామిలీ కొరకు తెలుగులో తర్జుమైంది ఆ పుస్తకం చదవంట, నిన్ను చేసుకోడు నా భాగ్యం అని ఒక పుస్తకం ఉంది, బాగుంది కదా టైట్, ఆ పుస్తకం కొనండి. నిజమే, క్రిస్టియన్ బుక్కే అది, చదవండి, బాగుంటుంది. ఆ బుక్లో
ఈ ట్రయాంగిల్ ఇచ్చాడు ఆయన. వీలైతే ఒక మొబైల్ ఒక లుక్ వేయండి, లైవ్లో వస్తుంది. అందులో టాప్ కార్నర్లో ఒక సింబల్ ఉంది, ఒక అక్షరం ఉంది. ఎవరు? ఏ. అదే కార్నర్లో లెఫ్ట్ సైడ్ బి, అదే కార్నర్ నుంచి రైట్కి సి. ఇప్పుడు అడగండి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, ట్రయాంగిల్, త్రిభుజాకారం, పిరమిడ్. అయితే ఏ ఆ గుర్తుని మీరు అలా గుర్తుపెట్టుకోండి, బి సి ఈ రెండు భుజాలు ఎప్పుడైనా కలుస్తాయా? కలిస్తే అది త్రిభుజం అవుతుందా? ఈ రెండు భుజాలు ఎప్పుడైనా బిసి ఎప్పుడైనా కలుస్తాయా? కలవు. మరి ఎక్కడ కలుస్తాయి? అక్కడ చూడండి, బిసి ఏదైతే ఉందో ఈ రెండు పక్క పక్కన జాయింట్గా రావు. అవి ఎక్కడ కలవాలో తెలుసా? ఆ ఏ అనే స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కలవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బిని భర్తగా, స్త్రీ సీని స్త్రీగా మనం తీసుకొని వీళ్ళిద్దరూ కలవాలంటే వీళ్ళ కలిసే ప్లేస్ ఏంటి? ఏ. ఆ ఏ ఎవరు? దేవుడు. అది ఎంత బాగుందండి, మంచి ఎగ్జాంపుల్. అది దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గరికి భార్య భర్త వస్తే అక్కడ కలుస్తారట. అక్కడ మాత్రమే కలవగలరట. అక్కడ మాత్రమే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరట. గమ్మత్ ఏంటంటే, భారీ భర్తల మధ్య ఇన్ని గొడవలు, భారీ భర్తల మధ్య ఇంత రచ్చకాండ జరగడానికి కారణం ఏంటంటే, వీళ్ళిద్దరు ఎవరి దగ్గరికి రావట్లేదు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి రానంత కాలము, దేవుని సన్నిధికి రానంత కాలము ఏమి కనబడదో తెలుసా? సఖ్యత కనబడదట. ఆదామవ్వల జీవితంలో, వారి జీవితంలో భయంకరమైన శ్రమ, హింసాకాండ రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఏ అనే స్థానం, దేవుడు ఉండే స్థానం దగ్గరికి రాలేకపోయారట. రావడానికి బదులు వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేశారు. ఎవరు? ఆదాము అవ్వ. లాస్ట్ వీక్ మనం చూసాం, వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరి మీద ఒకరి నేరారోపణ చేసుకోవడమే. ఫస్ట్ ఫ్యామిలీ ఏం చేసింది? ప్రాబ్లం ఎవరు అని అడిగితే దేవునికి ఎవరు చెబుతున్నారు? ఆదాము. ఈమే అంతే. ఒకవేళ కాస్తంత ఫ్రీడమ్ ఇస్తే అవ్వము కూడా ఏం చెబుతా తెలుసా? నాదేం తప్పు లేదు, అదిగో ఆ జంతువే అంతే. చూడండి, హింసాకాండను జరిగిస్తూ ఒకరు ఒకరు ఇబ్బందికరమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు చెబుతున్నది ఏంటో తెలుసా? వారి నేరారోపణ దుర్వినియోగం ఏంటంటే, ఒకరి మీదకి ఒకరు గెంటేసుకుంటున్నారట. గమ్మత్ ఏంటంటే, వాళ్ళు ఒకరి మీదకి ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరికి ఆరోపణ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. కానీ గమ్మత్ ఏంటి చెప్పినా, నా శత్రువు నువ్వని, నీ శత్రువు నేనని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారే, కానీ ఫ్యామిలీలో ఒక శత్రువు వచ్చాడన్న సంగతి మర్చిపోయాడట. భలే ఉంటుందండి ఆ ఫస్ట్ ఫ్యామిలీ మూమెంట్స్ మీరు చూడండి. నేను అడుగుతున్నాను, ఆదాము గారి దగ్గరికి వెళ్ళి నీ ఎనిమీ ఎవరంటే ఎవరు చెప్తాడు? మా ఆవిడ అంటాడు. అంటాడంట, ఆదాము దగ్గరికి వద్దు, ఇప్పుడు మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లోనే గొడవలు జరుగుతాయి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మీ ఎనిమీ ఎవరంటే మీరేం చెప్తారు? ఎవరు చెప్తారు? దీన్ని చేసుకున్నాకనండి ఇలాగ అయిపోయారు, మా లైఫ్ ఎనిమీ అంటాడు. ఆవిడ అంటుంది, ఈ ఇంటి చేసుకున్నాకే ఇలాగ అయిపోయాను. నిజంగా నేను చెప్తున్నాను, ఓపెన్గా మాట్లాడుకుంటే ఏదో అలా కలిసి ఉన్నారు, కానీ విడిపోతే పెద్దలు ఏమంటారు అనుకుని తప్పక కలిసి ఉన్నారు. కానీ 90% భార్య భర్తలు వాళ్ళ గుండెల్లో నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరంటే ఎవరిని చూపిస్తారు? ఒకరికి ఒకరిని చూపించుకుంటారు. గమ్మత్ ఏంటో చెప్పనా, వాళ్ళు ఒకరికి ఒకరు చూపించుకుంటారే, కానీ వెనక ఒకడున్నాడన్న సంగతి మర్చిపోయింది ఫస్ట్ ఫ్యామిలీ. ఆదామన్నాడు, ఎందుకయ్యా ఇలా చేశావంటే ఆమె అంతే. ఆమన్నాది, నేను కాదు ఆ జంతువే అంది. కానీ దేవునికి తెలుసు, నీ శత్రువు నీ భార్య కాదు, నీ శత్రువు నీ భర్త కాదు,
నీ శత్రువు ఈ సర్పము కాదు, నీ శత్రువు సాతాను. ఎవరు? సాతాను గాడా. ఎస్, కుదురంగున్న కుటుంబంలోనికి వాడు వచ్చి ఏం చేశాడు? చిచ్చెట్టేశాడు. అమేజింగ్. ఆ ఏదేను వనం దగ్గర వాడు చేస్తున్న ఎత్తుగళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. మీరు జాగ్రత్తగా వినగలిగితే వాడి యొక్క భయంకరమైన నేరారోపణలు ఎలా ఉంటాయో ఒక ఇమేజ్ను చూద్దాం. ఆడంటేనే రాదు, నేను చెప్తున్నానుగా. ఆడు అలా చూడాడు. ఆడి గురించి మాట్లాడకూడదండి. నిజం, వాడు ఫ్యామిలీస్ని ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తాడు, చాలా డిస్టర్బెన్స్ చేస్తాడు. వాడు దేవుని దగ్గరికి మనుషులను పోనివ్వడు. భార్యని భర్తని దేవుని సన్నిధికి వెళ్ళిపోతే వీళ్ళు ఒక్కటైపోతారని రానివ్వడు. ఇందాక డేవిడ్ అడుగుతున్నాడు యజమానులు ఏరని, రానివ్వడు. వాడు బిజీ చేసేస్తాడు. వాడు వాడి మాట తీరు, వాడి సేవలో ఎదురుగా స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, నీ ఎకానమీ ద్వారా వాడు చాలా లెక్కలు చెప్తాడు. ఇలా ఉంటే చాలా కష్టం జేమ్స్ అంటాడు. వాడు ఆడపిల్లలు పుట్టారు ఏమనుకుంటున్నావు అంటాడు నా దగ్గరకు వచ్చి. సీరియస్గా ఇలా బిగిసిపోతాను నేను. అవును, ముగ్గురు పుట్టే ఏం చేయాలనుకుంటా. వెంటనే వాడు చెప్తాడు, డ్యూటీలు చేయి, ఓటీలు చేయి, దాయి, తప్పు లేదు వెనకై. అనగానే ఎత్తుకులాట్లు ఈ మెకానికల్ లైఫ్లో నేను దేవుని పక్కనెట్టేస్తాను. వాడికి కావాల్సిన అల్టిమేట్ ఆన్సర్ ఏంటో చెప్పినా వాళ్ళు దేవుని దగ్గరికి రావడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుని దగ్గరికి వాళ్ళు వస్తే ఏమవుద్దంటే వాళ్ళు సఖ్యత అయిపోతారు, కలిసిపోతారు. వాళ్ళ కలవకుండా ఉండడానికి వాడు ఫ్యామిలీస్లో ఏం చేస్తాడంటే వైలెన్స్ తీసుకొస్తాడట. మీరు సొసైటీని అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ అలా మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు గొడవలు, రోగాలు, అప్పులు, బాధలు బిలీవర్స్కే ఉంటాయి. మీరు చూడండి కావాలంటే. అబ్జర్వ్ చేశారు మీరు? దేవుని నమ్ముకున్న కుటుంబాలలోనే గొడవలు, దేవుని నమ్ముకున్నామన్న కుటుంబాలలోనే బాధలు, దేవుని నమ్ముకున్నామన్న కుటుంబాలలోనే వైరాగ్య రోగాలు. దేవుని నమ్ముకున్న కుటుంబాలే రోజు రోజుకి చెప్పుకోలేనన్న బాధలు. మరి దేవుడు లేని కుటుంబాలు చాలా బాగున్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎందుకు బాగున్నాయి? వాళ్ళ ఫైనాన్షియల్గా బాగున్నారు, లౌకికంగా బాగున్నారు, అన్నీ బాగున్నారు. కానీ దేవుని కుటుంబాలు ఎందుకు ఇలా అవుతున్నాయంటే కారణం ఒకే ఒక్కటే, ఎక్కడైతే దేవుడు పేరెత్తే కుటుంబాలు ఉన్నాయో అక్కడికి వాడు చెప్పండి దిగిపోతాడట. వాడు దిగిన వెంటనే మూడో వ్యక్తికి ఎంట్రీ ఇస్తాడట. ఆ మూడో వ్యక్తి చాలు, మీ ఫ్యామిలీలో వైలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. నేను అడుగుతున్నాను, ఆదామవ్వలు మొట్టమొదటి కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఎవరు చెప్పండి? థర్డ్ పర్సన్. ఇప్పటికే నేను అడుగుతున్నాను, థర్డ్ పార్టీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీలోకి వచ్చిందో మీ ఫ్యామిలీకి పునాదులు కదిలిపోతున్నాయని గుర్తెట్టుకోండి. ఎవరైనా భార్య భర్తల మధ్య ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. రెడీ అవుతే వాళ్ళని ఎవడ మోటివేట్ చేస్తాడో తెలిసే వాడు వస్తాడు. అక్కడ చెట్టెక్కాడు, ఇక్కడ నీ మెల్లెక్కుతాడు. అక్కడ వాడు చెవులో గుసగుసలాడుతున్నాడు, ఆడి నీ గుండెల్లోకి వచ్చి రెచ్చగొట్టంటాడు, గొడవలు ఎడతాడు, అలా అంటాడు, ఇలా అంటాడు. వాడు వచ్చి అంటాడు, మీ ఆయన కోసం నీకు ఈ మధ్య సరిగా ఏమవుతలేదు, తెలియట్లేదు అన్నాడు. ఎవరో కామందట, నువ్వు కాబట్టి ఊరుకుంటున్నాను కానీ నేనైతే ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదాను అన్నదట. ఇప్పుడు ఈవిడ వెళ్ళదు అలా చెప్పిందట. చెప్పిన వెంటనే ఈవిడ అనుకుందట, శేతగాంధాన్ని అయిపోయాను అనుకుందట. వెంటనే స్టార్ట్ అయింది ఏంటి? వైలెన్స్. పడతామనుకుంటున్నావా అంటది ఏమన్నానే అంటాడు ఈవిడ వచ్చి. నువ్వు అన్నవన్నీ నేను నోట్ చేసుకున్నాను, నేను కాబట్టి ఊరుకుంటున్నాను కానీ అంటదట. ఇంకంతే ఇక గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ మైండ్ సెట్ టీముకి ఎలా వచ్చింది? దేవుడు లేడు. ఈ మైండ్ సెట్ టీముకి రావడానికి కారణం దేవుడు పోయి మూడో వ్యక్తి వచ్చాడు ఆ మాటలు ఎక్కించుకుంటున్నారు.
ఈ మధ్య మూడే వ్యక్తుల అవసరం లేదు. టీవీలు, సినిమాలు, సీరియల్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎన్ని ఉన్నాయండి మూడే వ్యక్తులు. ఇవన్నీ వచ్చి మీకు ఎన్ని ముచ్చట్లు చెబుతున్నాయి చెప్పట్లేదు. ఈ మధ్య గాడిది గుడ్డు సో ఒకటి వచ్చింది, ఏంటి చెప్పండి? జీకే బిట్ గాడిది గుడ్డు సో అది. బిగ్ బాస్ కాదు, అది బిగ్ లాస్. బిగ్ లాస్ నేను చెప్తున్నాను, నీ టైం లాస్, నీ మనీ లాస్, నీ లైఫ్ అంతా లాస్ అవుద్ది, గుర్తెట్టుకో. నారాయణ ఒక పెద్ద ఆయన తిరగబడ్డాడు, చూసారా? కరెక్ట్ వేలు అడుగుతున్నాడు ఆయన, బ్రోత్ లవ్స్ అన్నాడు దాన్ని. కాదు, ఏం చూపిస్తున్నారండి లోపలికి వెళ్ళి? ఏం చూపిస్తున్నారు? కుటుంబాలను ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నారా? పెళ్ళైన ఆడవాళ్ళని, పెళ్ళైన మగాల్ని, పెళ్ళిగాయన అబ్బాయిని తీసుకొచ్చి, ఒక పెళ్ళైన వేరొక పురుషుడితో ఉండే స్త్రీని తీసుకొచ్చి ఈ కొంపలో ఒక దోసి కెమెరాలు పెట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి వాటిని వినిపిస్తే నువ్వు సిగ్గు లేకుండా చూస్తున్నావంటే నీది ఒక ఫ్యామిలీయా అని అడుగుతున్నాను నేను. ఏముంది బిగ్ బాస్లో? గాడిది గుడ్డు ఉంది, ఏముంది చెప్పండి? ఏముంది బిగ్ బాస్లో? చెత్త అశ్లీలత పదజాలం ఉంది. ఏముంది బిగ్ బాస్లో? పనికి మాలిన బాధ్యత లేని వ్యవహారాలు ఉంది. ఒక ఆమె ఏమంటుందో తెలుసా? వాడు చిన్నోడే అని అంటుందట, తట్టుకోలేడే నాది నా యొక్క ఆగడాలు అంటుందట. ఏంటి మాట్లాడి, ఏం సెన్సార్లు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు, ఫ్యామిలీస్కి ఏం నేర్పిస్తున్నారు? ఒక హౌస్లోకి 100 రోజులు దాసేసి వాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని ఒక బెడ్రూమ్లో బంధించేసి అప్పుడప్పుడు కెమెరాలు పెట్టి అప్పుడప్పుడు తీసేస్తుంటే మరి కెమెరాలు పెట్టిన టైంలో ఏం జరుగుతుందని అడిగాడు నారాయణ. కరెక్ట్గానే అడిగాడు ఆయన. ఏ చెత్త సోలు చూస్తే నేను అడుగుతున్నాను, మీ టైం లాస్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్ ఉన్నవారు, మేధావులు అడుగుతున్నారు ఈ తప్పుడు సంకేతాలు సమాజం మీద అని. ఇవన్నీ ఎక్కించుకుంటున్నారండి బుర్రకి ఈరోజు, లేనిపోనివన్నీ ఎక్కించుకొని ఏవేవో మాట్లాడుతున్నారు. భార్య భర్తల మధ్య ఎన్ని విధాలుగా వాడు వైలెన్స్ పెట్టాలి, అన్ని విధాలుగా పెట్టేస్తున్నాడు. దేవుడు లేడు, దేవుడు మిస్ అయిపోయాడు, సోలు వచ్చాయి. దేవుడు పక్కకు జరిగిపోయాడు, సీరియల్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, పొరుగింటి గొడవలు వచ్చాయి, పుల్లమ్మ కథలు వచ్చాయి, రచ్చబండ్లు వచ్చాయి, రోజం వచ్చింది. ఇంకేం వచ్చినాయి ఫ్యామిలీస్లోకి? రకరకాలు వచ్చాయి. మరి వైలెన్స్ రాకపోతే మీ ఫ్యామిలీలో ఏమొస్తుంది? దేవుడేడి, మీ ఇద్దరు కదిలి ఈ బిసి అని ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఏ వ్యక్తి అని ఆ దేవుడి దగ్గరికి రాకపోతే మీ త్రిభుజాలు, రెండు త్రిభుజాకారులు ఉన్న ఈ రెండు భుజాలు ఆ దేవుడి దగ్గరికి రాకపోతే ఎప్పటికీ కలవలేరట. మధ్యలోకి ఎన్ని వచ్చినా బాధే, హింసాకాండే, అనుమానాలే, గొడవలే, బాధలే, రోగాలే పెరుగుతాయట. వాట్సాప్లో నేను ఒక మెసేజ్ పంపెడతాముడు, ఆవిడ అడుగుతుంది వాళ్ళ ఆయన్ని. ఆడప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నాడట. మూడు వ్యక్తులు గొడవలు ఎలా ఉంటాయో చూడండి, ఎంత మంది చదివారు అది. స్నానం చేసి వచ్చిన వెంటనే ఆవిడ బెడ్రూమ్లో కూర్చుని ఉందట రెడీగా. వాళ్ళ ఆవిడ చాలా ఆనందంగా నవ్వేసుకుంటూ ముసిముసి నవ్వులు. ఈడిగా ఆశ్చర్యం, ఏంటి అలా నవ్వెత్తున్నావు అని అడిగాడట. ఎవరు? వాళ్ళ ఆయన. తీసేసానండి అందట. ఏం తీసేవే, పర్సులో డబ్బులు తీసావా అని అడిగాడట. కాదండి, మీ సెల్ ఫోన్ లాక్ నేను తీసేశాను. లాక్ తీసావా అని అడిగాడట. ఎస్, మీ లాక్ తీసా. డౌట్ వచ్చింది వీడికి, నా పాస్వర్డ్ ఎవరు చెప్పారు నీకు? బాబు చూడండి, బాబు పైకి ఎక్కుతున్నాడు. నా సెల్ ఫోన్ లాక్ నీకు ఎవరు చెప్పారు, ఆ పాస్వర్డ్ ఎవరు చెప్పారు? సీరియస్గా అడిగేసరికి ఆమె చెప్పిందట, ఫస్ట్ మీ పేరు కొట్టానండి, రాలేదు అంతే అన్నాడు. ఎవరు? వాళ్ళ ఆయన. తర్వాత నా పేరు కొట్టానండి, రాలేదండి అన్నారు. మీ అమ్మగారి పేరు కొట్టాను, రాలేదండి. మీ నాన్నగారి పేరు కూడా కొట్టాను, రాలేదండి. మన అమ్మాయి పేరు కొట్టానండి, వచ్చిందనుకుంటున్నారా? రాలేదండి. మన బుడ్డోడి పేరు కూడా కొట్టానండి, రాలేదండి. మరి ఎలా వచ్చింది అని అడిగాడట. ఎవరు? అన్ని పేర్లు అయిపోయినాయిగా అన్నాడట. మన పని మనిషి సుందర పేరు కొట్టాను, వచ్చింది అన్నదట. టకాలమని వచ్చేసిందండి అందట. బిగ్ లాస్, బాంబు పేలిపోయింది. ఎవరికి?
గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యామిలీలో వైలెన్స్ రావడానికి ఎవరు వచ్చారు? సుందర్ వచ్చింది పని మనిషి. ఏ ఫ్యామిలీలోనైనా మీరు గుర్తుపెట్టుకోండి, మూడో వ్యక్తి ఎంట్రీ జరిగిందో ఆ కుటుంబంలో వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక బైబిల్ చెబుతుంది, చెప్పకనే చెబుతుంది, దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాలన్నీ సఖ్యతతో ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, నా ఎనిమి నా భార్య కాదు, నా ఎనిమి నా భర్త కాదు, నా ఎనిమి ఎవరు కాదు, నా ఎనిమి సాతాను. వాడే మా మధ్య గలిబిలు సృష్టిస్తున్నాడు, వాడు నెపాలం మోపుతున్నాడు, మా మధ్యకి లేని పోనివన్నీ తోస్తున్నాడు, వాడే వచ్చి మా కుటుంబ వ్యవస్థని చిత్రవదకు గురి చేస్తున్నాడు, వాడే ఈ చిచ్చు పెడుతున్నాడు, వాడు తంత్రగొట్టి అంత బైబిల్. తంత్రగొట్టి అంటే తెలుసుగా, వాడు చాలా నేగ్గా చెబుతున్నాడు, తంత్రగొట్టివాడు వాడే మా ఫ్యామిలీస్లో ఈ టెంప్టేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫస్ట్ ఫ్యామిలీలో ఆ టెంప్టేషన్ క్రియేట్ చేసింది ఎవరు చెప్పండి? అవ్వమ్మ కాదు, ఆదాము కాదు, ఎవరు? వాడు సాతానగాడు. వాడే వస్తాడు, వాడికి ఎందుకు అంత దుద్ధన దేనికి వాడికంటే? కారణం ఒకే ఒక్కటి, వాడికి అంత ఆసక్తి దేనికంటే? ఒకే ఒక్కటి, వీళ్ళు దేవునితో కలిసి ఉంటే వాడికి అస్సలు నచ్చదు. ఫ్యామిలీస్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నచ్చదు. కానీ దేవునికి ఏం నచ్చుతుంది చెప్పండి? ఆదాము అవ్వ ఎక్కడున్నారు అనగానే నీ స్వరానికి దగ్గరగా ఉన్నాం ప్రభు అంటే దేవునికి నచ్చుతుంది. నీ సన్నిధిలో మేము స్తుతియాగాలు జరిగిస్తున్నాం ప్రభు అంటే దేవునికి నచ్చుతుంది. పరలోకానికి బ్యూటిఫుల్ సీన్ ఏంటో చెప్పనా? ఫ్యామిలీ అలా కలిసి కుటుంబం అంతా చట్టా పట్టాలు వేసుకొని అలా దేవుని సన్నిధికి రావడం పరలోకం అనుకుంటుందట. వెరీ గుడ్ అనుకుంటుందట. ఎవరిని చూసి? ఫ్యామిలీని చూసి. ఒక రెస్టారెంట్కి కుటుంబ సమేతముగా పోతే పరలోకపో ఉన్న దేవుడు వెరీ గుడ్ అనుకుంటాడు. ఆయన ఫ్యామిలీతో తిరుగు, ఫ్యామిలీతో సహవాసం చేయి, ఫ్యామిలీతో కలుసుండు. ఒక రోడ్డు మీదకి పోయినా ఫ్యామిలీతో ఉండాలి, ఎక్కడికి పోయినా ఫ్యామిలీతో ఉండాలి. నువ్వు చివరికి ఆ ఫ్యామిలీని కలుపుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుడు కోరుకునే గంభీరమైన సత్యం ఏంటంటే ఫ్యామిలీలో యూనిటీ ఉండాలట. ఆ యూనిటీ ఎవరిని బట్టి వస్తుందట? దేవుణ్ణి బట్టి. చాలామంది చర్చికి ఎలా వస్తారు తెలుసా? ముందు ఆవిడ వచ్చేస్తుంది, తర్వాత ఆయన వస్తాడు. ఆయన అంటాడు సీరియస్గా, నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తాను అంటాడట. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా? వాళ్ళందరూ వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో భర్తలుగా గుర్తుపెట్టుకోండి, భార్యలుగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చిన ఎక్కడికి పోయినా ఒకరి కొరకు ఒకరు ఎదురు చూడాలట. ఏది నా సహచరి, ఏడి నా జీవిత భాగస్వామి? ఎందుకు ఆ దూరం ఉండకూడదంటే మూడో వ్యక్తుల మధ్యలోకి వచ్చేస్తాడు. వాడు చాలా వేగంగా వస్తాడు, వాడు ఎవరో ఒకరిని గెంటుతాడు, ఏదో ఒక టెంప్టేషన్ క్రియేట్ చేస్తాడు, ఆ దెబ్బకి కుటుంబం విలవిల్లాడిపోతుంది. అందుకే కుటుంబాల మధ్య ఏముండాలి అంటే చక్కటి సహవాసం ఉండాలి, చక్కటి సహవాసం. వాళ్ళు వస్తారు సీరియస్గా, ఏ ఫంక్షన్లలో మాట్లాడుకుంటారు భార్యలు, అలా మాట్లాడుతున్నప్పుడు ఆపిక నీ సోద అనకూడదు. ఏమనాలి? అక్కడి నుంచి చెప్తుంటుంది, అదిగో ఆయన మా ఆయన, ఆవిడ మా చిన్నోడు, ఆ పక్కన అలా తిరుగుతుంది, ఆవిడ మా బేబీ అని చెప్పగానే నువ్వు అక్కడి నుంచి స్టైల్గా ఎస్ నేనే ఆయన అనాలి. అంతే, ఇంకా అంతకుమించి మన సీరియస్ ప్రోగ్రాలు ఏముండవు. ఇంకా ఆవిడ మనం పరిచయం చేస్తున్నప్పుడు అదిగో ఆవిడే, ఆ సింపుల్ చుట్టుది అనకూడదు, అది ఆవిడే మా ఆవిడ అనగానే ఆవిడ అక్కడి నుంచి హాయండి ప్రైజ్ లాట్ అంటుంది. ఇవి బ్యూటిఫుల్ సీన్ ఫ్యామిలీస్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి పోయినా ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, ఎక్కడికి పోయినా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఈ కుటుంబం ఎక్కడికి పోయినా కలిసి పోవాలి, దేవుని సన్నిధికి కూడా కలిసి వచ్చేయాలి. ఆ కుటుంబానికి ఒకే ఒక్క చీడ దాపరించిందట, వాడే సాతానగాడు. వాడు ఎత్తుగళ్ళు ఈరోజుకినండి, వాడు ఏ కుటుంబాల మీద వాడు బుర్రెట్టడు కానీ, ఏ కుటుంబం మీదకి వాడు చూడడు కానీ, ఎక్కడైతే దేవుడు అని తిరుగుతున్నారో ఆ కుటుంబాల మీదకి వాడు ఎగురుకుంటూ వచ్చేస్తాడు. వీళ్ళ గుండెలు ఏదో ఒక చిచ్చెట్టేయాలనేసి. ఎక్కడైతే సువార్తకి దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నారో ఆ కుటుంబాల్లో ఏదో ఒక సృష్టించడానికి అందులో ఈక్ పర్సనాలిటీలు ఎవరున్నారో పట్టుకుంటాడు. ఆ ఈక్ పర్సనాలిటీలో అక్కడ ఒక పర్సనాలిటీ దొరికింది సాతానికి. ఎవరు? అవ్వమ్మ. ఇప్పుడు అడుగుతున్నాను, కొన్ని ఫ్యామిలీస్లో వీక్ పర్సనాలిటీ భర్తే దొరుకుతాడు,
కొన్ని పర్సనాలిటీస్ ఒక్కొక్కరికి ఒక్కోలా దొరుకుతారు. ఆ దొరికిన వాడిని పట్టుకుంటాడు, ఆ పట్టుకున్న వారిని ఆడిస్తాడు, ఆ కుటుంబంలో వాడు రెచ్చగొడతాడు, ఇక వైలెన్స్ స్టార్ట్ అయిపోతుందట. నేను అడుగుతున్నాను, గృహహింసకి కారకుడు ఒకే ఒక్కడు, వాడెవడడు? ప్రడదోయబడిన భయంకరమైన నేరారోపణ చేస్తున్న ఒక నియంత లాంటి గుణాలకి పెట్టిందే పేరని ఒక భయంకర అబద్ధికుడు, నరహంతకుడు, క్రూరుడు, ఘటసర్పము, వాడే సాతాను. వాడేనండి, వాడు 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 గూర్చి చెప్పినా వాడు ఇష్టపడ్డు, వాడు గూర్చి మాట్లాడినా ఇష్టపడ్డు, వాడు గూర్చి ఎలర్ట్మెంట్ మెసేజ్లు వస్తే మనం మెలకు కలుగుంటామో లేదో తెలియదు, కానీ వాడు రెడీ అయిపోతాడట. ఈ జేమ్స్ కూడా సంగతి చూడాలనుకుంటాడు, ఈ రోజుకి ఇప్పుడే ఈ పక్కన ఎక్కడ ఉంటాడు అనుకుంటాడు, ఈ సంగతి ఇటు చూద్దామని. మీరు కూడా సీరియస్గా నీ వాడికి అవకాశం ఇవ్వకూడదని మీరు అనుకుంటే, ఆహా అలా అనుకుంటున్నావా అంటాడు ఎవరు, వాడే చూస్తాడు మీ సంగతి ఏటో చూడాలనుకుంటాడు. నీకు మంచి ఫేవర్ సీరియల్ ఏదోటి వస్తుంది, అది వేస్తాడు అలాగా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటాడు, వెంటనే నువ్వు రేపు వచ్చే వారం క్లాస్ ఎగ్గొట్టేస్తావు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా, వాళ్ళింట్లో ఏం జరిగిందో తెలుసు, కానీ నీకు సెవిలు ఇలా పెద్ద అయిపోతాయి అంతే, ఏం జరిగింది అనం తిన్నా చెప్పే వరకు అంటుంది. అదొక అదొక ఆసక్తి కొంతమందికి, ఏం జరిగిపోయింది తెలిసిపోవాలి, అవన్నీ తెలుసుకునేంతవరకు మనసు మనస్సాక్షి ఏమంటే చెప్పలేదు, తెలుసుకో 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 అనుకునే వరకు, ఆ తెలుసుకునేంతవరకు వాళ్ళకి మనసు కుదురుండదట. సాతాను గడి ఇలాంటి వీక్నెస్ వ్యక్తిత్వం ఉన్న వారిని బాగా ఉపయోగించుకుంటాడట. ముగించుకుందానికి చాలా టైం అవుతుంది, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వస్తాడు ఎవడు. నిజంగా నాటకరం అట్లా, జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు ఒక మాట, దేవుడు చూడండి ఏమయ్యా ఆదాము ఓ భర్త ఏంటి మిస్టేక్ ఏంటి అని అడిగితే ఆవిడే అన్నాడు, నువ్వు ఇచ్చేవే మేలు ఫిమేలు నా మేలు మార్చేసింది అన్నాడు. ఏంటమ్మా గృహిణి హోమ్ మినిస్టరు అని అడిగారు ఎవరిని, అవ్వమ్మని. నేను కదండి పెద్ద అయినా, మరెవరు మీరు ఇచ్చారా టామీ, ఎవరు ఆ సర్పం, ఆవిడే చేసింది. దేవుడు చూడండి పాపానికి రూట్ ఏంటో ఆ రూట్కి పనిష్మెంట్ ఇచ్చాడు ఆయన. మీకు అర్థం అవ్వాలండి, నిజంగా దేవుడు అవ్వని ఆదాముకి ముందు వీళ్ళిద్దరూ కలిసి సర్పం మీద గెంటేశారు. దేవుడు ఈ సర్పము ఆదాము అవ్వే కనిపిస్తున్నారు అనుకోలేదు, వీళ్ళందరినీ ఈ ముగ్గురు జీవితాలని వాడుకున్న ఓ కనిపించిన దుష్టుడు ఉన్నాడు, వాడే సాతాను. వాడికి ఇచ్చాడు పనిష్మెంట్ ఎవరు, దేవుడు. రే నువ్వెక్కడుంటే అక్కడ కుటుంబాల్లో చిచ్చెడతావు, నువ్వెక్కడుంటే అక్కడ లేనిపోయిన మాటలు మాట్లాడతావు, నువ్వెక్కడుంటే అక్కడ పచ్చని కాపురాల్లో చెప్పు చిచ్చు పెడతావు. నీ సంగత తేల్చాలని దేవుడు ఒక శాపం పెట్టేశాడు, తీరనంత శాపం. ఎవరికి? సాతాను గారికి. ఏం పెట్టాడు శాపం అని అడుగుతున్నాను చివరిగా, ఏం శాపం పెట్టాడు? మట్టి తింటావరా అన్నాడా? అలా అనలేదు. ఇక ఈ రోజు నుంచి నీ కాళ్ళు పడిపోయి నువ్వు భూమి మీద నీ పొట్టతో పాగుతావరా అన్నాడా? అనలేదు. అది సర్పంతో అన్నాడు. మరి సాతానుతో ఏమన్నాడు? ఏ ఆలోచనలు అయితే నీ నా పిల్లలకు నువ్వు లేనిపోనివన్నీ పుట్టిస్తున్నావో నీ తలకై చితక దొక్కించేస్తాను వాళ్తా అన్నాడు. నీ మెదడు పగిలిపోయేలా పగలగొడతానన్నాడు. నీ శిరస్సు మీద వారి పాదాలు చేత తొక్కిస్తానన్నట్టు. ఓ మాట గుర్తుపెట్టుకోండి, పచ్చకున్న కుటుంబాల మధ్యకి ఒకవేళ మీరే వెళ్ళి వాళ్ళ మధ్య చిచ్చులు పెడితే మీరెవరో తెలుసా? సాతాను మీరే. పచ్చగా బతుకుతున్న భారీ భర్తల మధ్యకి వెళ్ళి మీ ఆయన ఇలాగా మీ ఆవిడ ఇలాగా అని ఎవరైనా చెబితే ఆ మూడో వ్యక్తి మీరే సాతాను. గుర్తుపెట్టుకోండి, సాతానుని దేవుడు ఏం చేస్తాడంటే కాళ్ళ కిందేసి తొక్కించేసిన పొరుగు కుటుంబాల దగ్గరికి పోయినా ఆ కుటుంబాల్లో చిచ్చులు పెట్టినా మీ తలకై చితక కొడతాడు. గుర్తెట్టుకోండి, ఆ స్వభావం వాళ్ళలో ఉంది. వాడు నీళ్ళలో ప్రవేశించాడు, వాడు ఎత్తుగళ్ళేస్తున్నాడు, ఫ్యామిలీని గలిబిలి చేస్తున్నాడు. అందుకే ఫ్యామిలీస్ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వారిని విడదీసే ఒకే ఒక్క బుద్ధి వాడిది, వాడిని తొక్కించేస్తా అన్నాడు. ఎవరి చేత తొక్కిస్తా అన్నాడు తెలుసా?
ఆ స్త్రీ సంతానముతో నీ శిరస్సును తొక్కిస్తానన్నట్టు. వివరించడానికి టైం సరిపోదు. ఆ స్త్రీకి పుట్టిన సంతానం ఒకే ఒక్కరు, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. బైబిల్ లైన్ తెలిస్తే అర్థమైపోవాలి. ఇక మళ్ళీ ప్రత్యేకించి వివరించడం మళ్ళీ అదొక క్లాస్ అవుతుంది. స్త్రీ సంతానం ద్వారా నీ శిరస్సు పగలగొడతాను, నువ్వు కుటుంబాలకి చీడలా దాపరించావు, పచ్చని వనములున్న చక్కటి కాపురాలకి చిచ్చుగా మారావు, నీ శిరస్సును పగలగొడతాను, వారి సంతత నుంచి నీ జీవితం ఇక అగమ్య గోచరం చేస్తానని ఒక సంతానాన్ని లేవనెత్తాడు. ఆ సంతానము క్రీస్తే. గలతి పత్రిక కోట్ చేస్తుంటాడు, ఆ సంతానము క్రీస్తే. ఆ క్రీస్తు వచ్చి సాతాన్ని ఏం చేశాడట? చెదగదొక్కడట కలవరగిరి మీద. సాతాన్ని పగలగొట్టాడట. ఇప్పుడు అడుగుతున్నాను, మన కుటుంబాలకి దాపరించిన సాతానగాన్ని తీసేసేది, తొక్కేసేది ఒకే ఒక్కరు, ఎవరు? సిలువను జయించిన యేసుక్రీస్తు. ఆయనకు మాత్రమే వాడు భయపడగలడు. ఇప్పుడు అడుగుతున్నాను, వాడు మన కుటుంబాల జోలికి రాకుండా ఉండాలి అంటే మనకు సెక్యూరిటీ ఎవరు? మన రక్షకుడు ఎవరు? మన సేవియర్ ఎవరు? యేసుక్రీస్తు. అందుకు ఆయన దగ్గరికి మనం రావాలట. ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుద్దంటే, బైబిల్లో భలే కోట్ చేశాడండి, కుటుంబానికి కుటుంబానికి రక్షణ వస్తుందట. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు, త్వర త్వరగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం నుండి. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబడే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడని చెబుతూ 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 ఆయన అంటున్నాడు. కిందికి వచ్చేసరికి 31 నుండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఎంత బాగుందో చూడండి. ఓ సైనిక జనాంగమా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో చెప్తున్నాడు యేసు ప్రభు. నోట మాట పౌలు పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ కుటుంబానికి రక్షణ ఎలా అంటే, అన్ని విధాలుగా, పాపం నుండి రక్షణ, శత్రువు నుండి రక్షణ, నీ జీవితానికి రక్షణ ఎలా అంటే యేసుక్రీస్తు నామములోనికి వస్తే రక్షణ పొందుతారట. అక్కడ ఎంత క్లియర్గా రాయబడింది చూడండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతన్ని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగని వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్టిజం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా. వైలెన్స్ లేదట, మరి జాయ్ఫుల్ లైఫ్. చూడండి ఎంత బాగుందో. ఆ కుటుంబంలో ఒక ఆనందం వచ్చిందట, ఆ కుటుంబంలో ఒక నిండుతనం వచ్చిందట, ఆ కుటుంబంలోకి వెలుగు వచ్చిందట, ఆ కుటుంబంలో ఒకరిని చూసి ఒకరు ఆనందంగా బతికేసే బతుకులు స్టార్ట్ అయ్యట. కారణం ఎవరో తెలుసా? మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు మాత్రమే. ఫ్యామిలీస్కి మరలా చెప్తున్నాను, సాతాను ఆగడాల నుంచి రక్షింపబడి వాడి తంత్రగొట్టి ప్రయోగాల నుంచి మనం దూరం జరిగి మన జీవితాలకి శాంతి సమాధానం సఖ్యత రావాలి అంటే, మన జీవితంలో ఆనందం రావాలి అంటే మనం ఎవరి రక్షణలోకి వెళ్ళిపోవాలట? యేసునామంలోకి వెళ్ళిపోవాలట. అప్పుడు ఫ్యామిలీస్లో ఒక ఆనందం స్టార్ట్ అవుద్ది. నేను అడుగుతున్నాను ఈరోజు, ఒకవేళ పేరుకు మాత్రమే ఉండి యేసుప్రభు నీ రక్షణ రక్షకుడిగా, నీ రక్షణ ఎదుగుదలకి కారకుడిగా లేకపోతే నీ భార్య భర్తల మధ్య మీకు ఏముండదు? ఆనందం ఉండదు. మీరు ఎప్పటికీ దూరం దూరంగానే ఉంటారే తప్ప, మీకు ఎప్పటికీ గృహహింసే స్టార్ట్ అవుతే తప్ప, మీరు ఎప్పుడు ఆనందాన్ని ఎదుక్కోలేరు. బాధ ఎలా ఉంటుందో మన రక్షకుడు మన సృష్టికర్తకి బాగా తెలుసట. అందుకే ఆ తల్లి విలవిల్లాడిపోతుంటే ఆ తల్లికి చెప్పిన ధైర్యం ఏంటో తెలుసా? తల్లి, ఏడవకో, నీ కొడుకు మరలా వస్తాడని బతికించి ఇచ్చేశాడు. మరొక క్యారెక్టర్ చూడండి,
నా కూతురు చనిపోయిందని యాయీర్ లాంటి వ్యక్తి వస్తే ఆ తండ్రికి ఏం చేశాడు? ఆ కూతుర్ని బతికించి ఇచ్చేశాడు. మీరు ఇంకా బైబిల్ చూడండి, మా తమ్ముడు చనిపోయాడు, ఒక్కడే మక్క దిక్కు, వాడు ఒక్కడే మగ దిక్కు మా కుటుంబానికి అని ఇద్దరు సిస్టర్స్ ఏడిస్తే ఆ తమ్ముడిని బతికించి ఇచ్చేశారు. ఆయన పేరు లాజరు. చూడండి, మరి ఎక్కడ చూడండి, మా అత్తగారికి బాగోలేదనగానే ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎవరు? దేవుడు. పేతురు గారు అత్తగారికి బాగోలేదంటే ఈయనెంతో బాధపడిపోయాడు. చూసారా, ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ వస్తే మన రిక్వెస్ట్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలట? యేసుప్రభు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళితే మన బాధని బాధగా ఆయన అర్థం చేసుకుంటాడు, మన కుటుంబాలకు ఆధారముగా ఆయన ఉంటాడు. క్రీస్తే మనకు రక్షకుడిగా, జవాబిదారిగా మన జీవితాలకి నిలబడతాడట. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా, బైబిల్ అంతా చెప్తుంది యేసుప్రభు లేకపోతే కుటుంబాలలో సాతానగాడు మాత్రమే ఉంటాడు. వాడుంటే కుటుంబాల్లో ఏముండదు, జీవితానికి మీనింగ్ ఉండదట, జీవితంలో సంతోషం ఉండదట. కానీ మనం భారీ డైలాగ్ కొడతాం. చాలామంది భర్తలు అంటారట, నేను లేకపోతే ఏమైపోతావో అని. బైబిల్ అంటుంది ఏమైపోదు, ఏమవుదు, బాగానే ఉంటుంది. సీరియస్గా చెప్పే మాట అని చెప్పిన, భర్త లేకపోతే భార్య ఏమైపోవడమే కాదు, యేసుప్రభు లేకపోతే ఏమైపోతాము. భార్య అంటదట, నేను లేకపోతే ఎలా తింటారో, ఎలా బతుకుతారో, ఏమైపోతావని. ఏమైపోరు, మీ ఆయన్ని ఏమవరు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు లేకపోతే ఏమైపోతామో, నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతాదో, ఒక మాటలు చెప్తున్నాను, ఈ సాతానగాడి ఎత్తుగళ్ళకి మా కుటుంబం ఏమైపోతుందో. అందుకే మనందరం ఎవరి దగ్గరికి వచ్చేయాలట? యేసుప్రభు దగ్గరికి రావాలట. ఆయన దగ్గరికి మనం వస్తే కలవరగిరిలో ఆయన ప్రేమ త్యాగం మనల్ని అందరినీ సఖ్యతపరిచి కుటుంబం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుందట. బైబిల్లో ఒక చక్కటి పదం వాడాడంటే చూద్దాం, ఒకసారి ముగించేసుకుందాం. నిజంగానే ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. మనం క్రీస్తు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఎంత బాగుందో చూడండి అన్నమాట. సంఘాననే కాదు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పోషించి సంరక్షిస్తున్నది ఎవరు? యేసుప్రభు. మనం అనుకుంటామండి మా ఉద్యోగం వల్ల మేము బతికేస్తున్నాం. నో, బైబిల్ చెప్తుంది ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయనే, ఆ ఉద్యోగం చేయగలిగే తెలివితేటలు ఇచ్చింది ఆయనే, నీ కూలి పనిలో నీకు కష్టపడడానికి ఆ ఎనర్జీ ఇచ్చింది, ఆ శక్తినిచ్చింది ఆయనే, మిమ్మల్ని పెంచి పోషిస్తున్నది ఆయనే, మీ కుటుంబంలో ప్రేమ అనురాగాలకి రక్షకునికి కారణం ఆయనే. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. అదే చెప్తుంది బైబిల్, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. రక్షకుడి దగ్గరికి మనం వస్తే ఇలాంటి దుష్టులు 100 మంది వచ్చినా మనకేమీ కాదట. ఇప్పుడు అడుగుతున్నాను చివరిగా, ఫ్యామిలీస్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మిస్ అయిపోయాడు కనుకే ఫ్యామిలీకి ఏమొచ్చింది? డొమెస్టిక్ వైలెన్స్ వచ్చింది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ వెనక ఎవరున్నారంటే చెప్పండి, డెవిల్ ఉంది, సాతాను ఉంది. వాడు ఆ రోజు కుటుంబంలో ఉన్నాడు, ఈరోజు కుటుంబంలోకి వచ్చాడు. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, ఆ ప్రేరేపింపడిన వారు నక్సలేట్లు అయిపోతారు. నక్సలేట్లు అంటే తెలుసా, ఆడు బతకడు అందరు కదలేండి, మంచి నక్సలేట్లు ఉన్నారు మరి ఎందుకు వచ్చిన గొడవ. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు బాంబు పెట్టేస్తారో తెలియదు. నక్సలీలు అంటే ఏంటి చెప్పండి, బాంబు పెట్టేస్తారు. ఎప్పుడు బాంబు పెట్టేశారో మనకు తెలియదు, పేలిపోద్ది ఏదో రోజు ఢమానం అని. ఇది కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. వాళ్ళు ఎవరిలంటే మన జీవితంలోకి కొన్ని ఇన్లాస్ వస్తారు మనకి, చట్టపరమైన లా అంటే చట్టపరమైన బంధాలు వస్తాయి. చట్టపరమైన బంధాలు ఏంటి? భార్య ఏ బంధం, రక్త బంధమా? చట్టపరమైన బంధం. ఇలా ఇన్లాస్ కొన్ని స్టార్ట్ అవుతాయి.
ఈ ఇన్లాస్లో బ్లడ్ రిలీజన్లో కొంతమంది నక్సలేట్లు తయారు చేస్తాడు. ఎవరు? ఆడు. ఆడు ఏం చేస్తాడంటే బాంబులు ఎట్టిస్తాడట. మనం ఏమీ లేదు కానీ జేబులో చేయలేట్టు నడిచి వెళ్ళిపోతాం. ఎక్కడ అడిగేకూడదో అక్కడ అడిగేస్తాం. బాంబు వెళ్ళిపోద్ది, కాలు ఊడిపోద్ది, చివరికి ఏం జరుగుద్ది? పేలిపోయిందని లేటుగా అర్థమవుతుంది. ఇవన్నీ మనకి అలర్ట్మెంట్ చేసి మనల్ని కాపాడేది ఎవరంటే చెప్పండి, యేసుప్రభు అట. సాతాను గాని డెప్ప మీద కొట్టి నీకు పని ఏంట్రా అని అడిగేది ఒకే ఒక్క ఆయనట. ఎవరు? యేసుప్రభు. నా కుటుంబం దగ్గర నుంచి రాకు ఈ కుటుంబం జోలికి, ఈ కుటుంబం జోలికి వచ్చావో నీ సంగత తెలుస్తానన్నాడు. వాడు ఒకరోజు భారీ రిక్వెస్ట్ ఇచ్చాడు యోబు విషయంలో, గుర్తుందో లేదో. కాపాడేస్తున్నావు వాళ్ళని, వాళ్ళ ఆవిడ్ని కాపాడేస్తావు, వాళ్ళ పిల్లల్ని కాపాడేస్తావు, ఆయన ప్రాపర్టీని కాపాడేస్తావు, కంచేసి కట్టేసావు, ఒకసారి ఇచ్చి చూడు అన్నాడు. అందులో నీతి ఏంటో చెప్పనా? తన పిల్లలను ఆయన ఎలా కాపాడేస్తాడట? కంచెగా కాపాడేస్తాడట. వాడు తిరుగుతాడట దొంగల, ఎక్కడెవరిని మింగేయాలి, ఎవరిని రేపేయాలని. కానీ దేవుడు అన్నాడు, దరిదాపులకు వచ్చావో కళ్ళు పీకేస్తానంటాడు. ఎవరిని? సాతానుగా. కానీ విషయం ఏంటి చెప్పనా? దేవుని రావద్దంటాం మనం, పోయి ఆడ సంఖలోకి దూరతాం. ఎవరికి? ఆ సాతానుగాడి. ఆడు ఇలా నొక్కి ఇలా నొక్కి ఇలా రెచ్చగొట్టి ఆడిని గిల్లి ఈయని గిల్లి అంటే ఒకరినొకరు గిల్లేసుకుని దానికి పెట్టుకున్నాం చెప్పండి. డొమెస్టిక్ వైలెన్స్. ఇక చివరగా ప్రారంభ వచనం, ఇదే చివరి దిక్క, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం ఒక నిబంధన చేసుకుందామండి. ఖచ్చితంగా మనం అందరం 6:30 to 6 గంటలకు వచ్చేద్దాం. నిబంధన, మనం అందరం భారతీయులు 6 గంటలకు వచ్చేద్దాం. షార్ప్గా ఫస్ట్ మెసేజ్ ఉండాలి. ఫస్ట్ మెసేజ్ ఎందుకు ఉండాలంటే ఎప్పుడు జేమ్స్ ఉండవు, ఎవరెప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఏమో ఎవరెప్పుడు బతుకుంటారు, ఎవరు బతుకుంటారు. అందరూ రెడీ అయితే ఎక్కువ మంది ఉపదేశకులు సేవకులు అంటే సంఘానికి శ్రేయస్కరం. అందుకే చెప్పాలి, ఎవరో ఒకరు. డేవిడ్ చెప్పాలి, సురేష్ చెప్పాలి, సుధాకర్ చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. అందుకే మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తూనే ఒకరి నుండి మనం ప్రేరణ పొందాలి. కనుక ఎగ్జాక్ట్గా టైం పంచువాలిటీ మెయింటైన్ చేద్దాం. 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో స్నానాలు చేయకుండా వచ్చేద్దాం, ఫాగ్ కొట్టుకుని కూర్చుందాం. 7 గంటలకు ఫస్ట్ మెసేజ్ ఇద్దాం. 6 లోపు పాటలు పాడదాం. ఒక బెస్ట్గా నేను ఒక మాట అడుగుతున్నాను, కలిసి కొయిర్ సాంగ్లు పాడండి, చాలా బ్యూటీగా ఉంటుంది. అందరూ కలిసి నిలబడి చక్కగా పాడండి. దేవుని చిత్తం అయితే లైవ్ మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాం. వస్తువులు ఉన్నాయి, బాబులు లేరు. నేను లైవ్లో నేను అడుగుతున్నాను, ఎవరైనా ఈ లొకాలిటీలో ఈ లోకల్లో ఎవరైనా ఉంటే మంచిగా కీబోర్డు ప్లే చేసేవారు ఎవరైనా ఉంటే మాకు కావాలా దయచేసి వర్షిప్ చేయడానికి. టీఏడిఎల్ కూడా ఇచ్చేస్తాం. ప్యాడ్ వాయించడానికి తమ్ముడు ఉన్నాడు, కీబోర్డ్ ఇస్తలేడు. ఉంటే అడగండి, స్టార్ట్ చేద్దాం, మంచిగా కోయిర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టైం మెయింటైన్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 9 గంటలకు ఇక్కడి నుంచి మనం ధీరుగా చెప్పండి సాగిపోదాం, ఇక్కడి నుంచి అలా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ నేను చదువుతాను చూడండి, ఎంత లింక్ చేశాడు చూడండి పౌలు గారు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబను ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలము బలపరచబడినట్లుగా. ఎవరెల్లో? బిలీవర్స్. ఆ బిలీవర్స్లో వాడిన పదాలు ఏంటి? ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎలా బలం పొందాలో ఓ పెద్ద ఆయన ప్రేయర్ చేస్తున్నాడు అంటే చూడండి. ఆయన పేరు పౌలు గారు. ఏమంటున్నాడంటే ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని ఈ కుటుంబాల కొరకు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ యందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని నేను మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడిన దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు గ్రహించుటకు గాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ఫ్యామిలీస్ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు.
ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అక్కడ ఉన్న కుటుంబం సంఘము విడదీసి మనం మాట్లాడుకుంటే ప్రతి సంఘములో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీస్ అన్నీ కలిపితే అది సంఘం అవుద్ది, చర్చ అవుద్ది. ఆ చర్చ అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడట? క్రీస్తునందు బలము పొందాలనుకుంటాడట. ఎప్పుడైతే కుటుంబాలు సంఘాలు బలం పొందుతాయో క్రీస్తునందు, ఆ కుటుంబంలో ఏముంటుంది చెప్పిన? మరలా చెప్తున్నా అంటాడు పౌలు, ఆనందించండి. మరలా చెబుతాడు, ఆనందించండి. మీ కుటుంబాల్లో వైలెన్స్ ఉండదు, ఎప్పుడు క్రీస్తునందు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుందట. కన్నీళ్ళలో కూడా నవ్వుతామట, ఇబ్బందుల్లో కూడా చిరునవ్వు మన మూతు మీద ఎప్పుడు నవ్వుతూ ఉంటుందట. ఎదుటి వారు వ్యతిరేకిస్తున్నప్పుడు భార్య భర్తలు సంతోషిస్తారట, ద్వేషింపబడుతున్నప్పుడు వారిని ప్రేమిస్తారట. ఎంత ఎంజాయ్ ఎలా చేయగలుగుతున్నారంటే క్రిస్టియన్ ఫ్యామిలీ చెప్తాయట, మా మెస్సే మాకు నేర్పించా, మాకు బాధ డబ్బులు లేవని ఉండదు, మా బాధ మాకు మిక్సీలు వాషింగ్ మిషన్లు లేవని ఉండదు, మా బాధ ఏది ఉండదు, మాకు ఏమీ ఉండదు, మేము ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాం, మేడల్లో ఉన్నా సంతోషంగా ఉంటాం, పూరు గుడిసెలో ఉన్నా సంతోషంగా ఉంటాం, ఎక్కడున్నా మా ప్రభువు నందు ఆనందంగా ఉంటాం. దట్ ఈజ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిజమే దేవా, గృహహింసకు కారకులు ఒకరికి ఒకరు కాదు తండ్రి, కనిపించని భయంకరమైన శత్రువు. వాడు ఆది నుంచి తండ్రి కుటుంబాలను ఎంటాడుతున్నాడు, ఎవరో ఒకరిని రెచ్చగొడుతున్నాడు, మీ సన్నిధికి దూరం చేస్తున్నాడు. అది గ్రహించలేక తండ్రి ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నామే తప్ప మేమే వాడికి అవకాశం ఇచ్చేస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నాం తండ్రి. వాడి గురి మీ యందు విశ్వాసం ఉంచని వారి మీద లేదు తండ్రి. వాడి గురి ఒకే ఒక్కటి, మీ పిల్లల మీదే, మీ కుటుంబాల మీదే ఉంది దేవా. వారిని చెడగొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు వాడు చేస్తాడు తండ్రి. వాడి పళ్ళు ఎరగొట్టడానికి, వాడి ఎముకలు ఇరిసేయడానికి, వాడి తలను చితగొట్టడానికి తండ్రి కలవరి గిరి మీద విజయ కేతనాన్ని తండ్రి ఎగరవేశారు. ఆ కేకకి ఆ విజయానికి తండ్రి వాడు ఎగిరిపోయాడు. ఈరోజుకి తండ్రి ఆ ప్రకంపనలు మా చెవుల్లో గింగురమంటున్నాయి దేవా. ఎప్పుడైతే మేము కలవరి గిరిలో సిలువు దగ్గర ఉన్న యేసుప్రభు దగ్గర మేము చేరుకున్నాము తండ్రి, మా కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటాయి దేవా. అది మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య తండ్రి సఖ్యత సమాధానం ప్రేమ రావాలి అంటే సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే సంధి చేయగలడు తండ్రి. పొరుగు కుటుంబాలకి బాగోకపోతే దైవముగా ఈ భూమి మీద ఆయన ఎంత విలవిల్లాడిపోయాడో మేము చూసాము తండ్రి. తల్లులను ఓదార్చాడు, భర్తలను దీవించాడు, భార్యలను బలపరిచాడు, కుటుంబాలను తండ్రి అనేకులను ఆధ్యాత్మిక తీవ్రతలోకి నడిపించాడు. ప్రతి ఒక్క కుటుంబంలో కష్టాన్ని కన్నీరుని అర్థం చేసుకున్నాడు తండ్రి. వివాహ వ్యవస్థలో తండ్రి వారి యొక్క అవమానాన్ని గౌరవంగా మార్చేశాడు. కుటుంబాల పట్ల మీరు ఎంత దృష్టి కలిగి ఉన్నారో మాకు అర్థమవుతుందేవా. తండ్రి మా ప్రాబ్లమ్స్ అన్నీ మీ దగ్గర పెడితే ప్రతి దానికి సమాధానం ఇస్తారు తండ్రి. మాకు జవాబుదారిగా ఎవరు ఉండకూడదు దేవా, మాకు జవాబుదారితనంగా ఒకే ఒక్కరు మీ కుమారుడైన యేసుక్రీస్తు. మీ సన్నిధి మాత్రమే మా కుటుంబాలను బలపరచగలదు. వినవారందరినీ దీవించండి. మరొక తరగతిని కొనసాగించడానికి తండ్రి మాతో కుటుంబాలతో అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.